అందువల్ల ప్రజహి అన్నారట. ప్రకృతి అయిన జహి సామాన్య జయంతో నీవాటి లొంగరు. సామాన్యంగా పై పైని జయించాలనుకుంటే లొంగదది. ప్రజహి పూర్తిగా నీ యొక్క బలమునంతా కూడా ఉపయోగించి కేంద్రీకరించి జయించాలే ఈ కామరూపమైనటువంటి యొక్క దుర్గుణాన్ని. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనగా మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహ ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియములు చాలా గొప్పవి లోకంలో. ఆ ఇంద్రియముల వల్లనే ఈ జగత్తు యావత్తు కూడా వాటికి వశులై నడుస్తూ ఉన్నారు. మహాబలవత్తరములైనటువంటివి ఇంద్రియేభ్య పరం మనః. ఇంద్రియముల కంటే కూడా మనస్సు చాలా బలవత్తరమైనది. ఎందువల్ల అంటే వీటి ఇంద్రియములకు అన్నిటికీ అధిపతిది మానస ఇంద్రియం ఉన్నది. అంతరింద్రియం అది లోపల ఉండి వీటిని అన్నిటినీ కూడా గ్రహిస్తూ ఉన్నది. ఆ ఇంద్రియములు గొప్పవి. దానికంటే కూడా గొప్పది మనస్సు. మనసస్తు పరా బుద్ధి మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది. మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది. మనస్సు ఏమిటి బుద్ధి ఏమిటి అంటే దాని యొక్క దశలే. మనస్సు ఏమో సంకల్పం చేస్తూ ఉంటుంది, బుద్ధి ఏమో నిర్ణయం చేస్తూ ఉంటుంది. మనం పోదామా వద్దా ఈవేళ ఊరికి అని సంకల్పం చేసేది మనస్సు. బుద్ధి ఏమో ఇవాళే పోవాలి మనం, ఇవాళ పోతే కొన్ని కార్యములు కూడా కలిసి వస్తాయని చెప్పి వివేచన చేసి నిర్ణయం చేస్తూ ఉంటుంది. దాని యొక్క దశ ఇంకొక దశే, మానసేంద్రియం యొక్క దశే అది కూడా. ఆ బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా ఇక్కడ ఉంది. అది ఎక్కడా ఆఖరిలో ఉన్నటువంటి యొక్క బుద్ధి దగ్గర దాకా ఉంది. ఇంద్రియముల దగ్గర మొదలుకొని ఆ ఇంద్రియముల ఎందు మనస్సునందు బుద్ధి దాకా ఒకదానికంటే ఒకటి చాలా బలవత్తరములైనటువంటి. ఇంద్రియములే బలవత్తరములు, దానికంటే కూడా మనస్సు బలవత్తరమైనటువంటిది, దానికంటే కూడా బుద్ధి బలవత్తరమైనటువంటిది. అటువంటి యొక్క బుద్ధి పరతస్తు సహా దానికి కూడా అందకుండా ఉన్నది ఈ కామ. ఏవం బుద్ధే పరం బుద్ధ సమస్తభ్యాత్మాన మాత్మన ఏవం బుద్ధే పరం బుద్ధ. బుద్ధి కంటే కూడా గొప్పది ఇది ఈ కాము. వీటికి కూడా అందనటువంటిది అని చెప్పి తెలుసుకొని సమస్తభ్య ఆత్మాన మాత్మన నిన్ను నీవే నిగ్రహించుకో, నిన్ను నీవే నిగ్రహించుకొని జహిశత్రు మహాబాహు కామరూపం దురాసురం. హే మహాబాహు అర్జున, పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి నీకు మోకాడు దిగేదాకా. ఆ చేతులు ఏమి ఉపయోగపడవు ఇక్కడ. ఏది బాహ్య శత్రువుల మీద అయితే నీ యొక్క బాహుబలం ఉపయోగించును, కానీ ఈ అంతఃశత్రువుల మీద ఉపయోగించదయ్యా. జహి జయించవలసింది ప్రబల శత్రు ఈ కామం. కామరూపం దురాసురం జయించడం చాలా కష్టం. మరి కోరికలన్నిటిని నశింపజేయవలను అంటే సామాన్య ఏది నిర్వికల్పకమైనటువంటి యొక్క మనోలయం ఉన్నది. మనస్సును యావత్తు కూడా చంపి ఆ సమస్తమైనటువంటి ఒక్కొక్కదాన్ని తీసి ఏవేవి ఉన్నాయా అని చూసుకోవాలి. మనస్సులో మనకు మన మనస్సులో ఏవే కోరికలు ఉన్నాయి, ఏ కోరికలు ఉన్నాయని చెప్పి వాటిని లెక్క వేసుకుంటే తేలిపోద్ది. ఫలాని ఫలాని కోరికలు ఉన్నాయి కనుక ఈ కోరికలు అనేవి పనికిరావు, ఈ కోరికలు అనేవి పనికిరావు అని ఒక్కొక్క దాన్ని వాటి సందుల్లో పొరల్లో పొరల్లో ఉన్నాయన్నాడు. ఆ మనస్సు యొక్క ఆ పొరల్లో ఆ సొట్ట రూపంగా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా జాగ్రత్త వహించి ఏ కోరికలు అనేకం కలుగుతుంటాయి మనకే కలిగినాయి అని అనుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళు. మనకు కాదు కలిగేది, ఆత్మకు కాదు, మనస్సులో కలుగుతూ ఉన్నాయి ఇవి.
ఇవి కలుగుతూ ఉన్నాయి ఈ కోరికలు అని వాంఛలు అని చెప్పి తెలుసుకున్నవాడు తీసేసుకోగలుగుతాడు. అది ఏం కలుగుతుందో ఎక్కడ కలుగుతుందో తన యొక్క స్థితి ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడు ఏంటి ఏమి చేసుకుంటాడు ఏమి చేసుకోలేడు. అలా వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని బహిష్కరించి బయటికి పోగొట్టినట్లయితే తాస్తది ఆ శత్రువు కామరూపమైనటువంటి యొక్క ఆ శత్రు ఉన్నది అది చచ్చిపోతుంది. జహి శత్రు కాబట్టి ప్రబల శత్రు అయినటువంటి యొక్క కామాన్ని ఆ జహి అన్నారట ద్రోసనం జయించడం చాలా కష్టమయ్యా జయించవలసింది అన్నారట. ఇది శ్రీమద్భగవద్గీతాసోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది కర్మయోగో నామ తృతీయో అధ్యాయ మూడు అధ్యాయములు ముగిసినాయి. ఏవేవి? అర్జున విషాదయోగం, రెండవది సాంఖ్యయోగం, మూడవది కర్మయోగం. అధ్యాయం జ్ఞానయోగం. జ్ఞాన విషయాన్ని ఎక్కువగా ప్రతిపాదించారు కనుక ఇందులో జ్ఞానయోగం అని దీనికి పేరు. దీంట్లో భగవద్ సర్వేశ్వరుని యొక్క ప్రభావం, తర్వాత నిష్కామకర్మయోగం యొక్క విషయం, జ్ఞాని యొక్క పవిత్రమైనటువంటి ఆచరణం ఎలా ఉండునో అట్టి ఆచరణం, అనేక విధములైనటువంటి యొక్క యజ్ఞములు ఉన్నాయి, వివిధములుగా ఉన్నాయి. ఆ యజ్ఞముల యొక్క వర్ణన, జ్ఞానము యొక్క మహిమ, ఈ విషయములు యావత్తు కూడా ఈ అధ్యాయమునందు ప్రతిపాదించారు కనుక దీనికి జ్ఞానయోగము అని పేరు. కింద అధ్యాయంలో మూడవ అధ్యాయంలో కర్మయోగాన్ని ప్రశంసించారు, తరువాత ఇది జ్ఞానయోగము అంటూ ఉన్నారు. నిష్కామక కర్మాచరణ ద్వారాగా అంటే కర్మయోగాన్ని ఎలా చేయవలైనో ఆ రహస్యాన్ని యావత్తు కూడా ప్రతిపాదించి ఫలాపేక్ష లేకుండా చేయవలసింది. అలా చేసినట్లయితే మనస్సు నందున్నటువంటి మాలిన్యములు ఉన్నాయి, కాలుష్యములు, ఈ కోర్కెల రూపంగా ఉన్న కాలుష్యములు యావత్తు కూడా నశించిపోయి పరిశుద్ధం కాగలదు. మనస్సు పరిశుద్ధం కాగలదు. అట్టి పరిశుద్ధమైన మనస్సులో కాని సర్వేశ్వరుడు నెలకొనడు. మనం కూడా పరిశుద్ధంగా ఉన్న చోట కూర్చోగలం, నిలబడగలం. అపరిశుద్ధంగా ఉంటే నిలబడగలమా? ఇలా బస్సులు వస్తూ ఉన్నాయి, మేము వెళ్ళి వచ్చేటది. ప్రకాశ తప్పుకుందామంటే బాధగా ఉంది. ఎందువలన బాగుండలా స్థానం? ఆ కారణం చేత ఏమిటయా అంటే మనం మనబోటి వాళ్ళని తప్పుకోవడానికి బాధగా ఉంది. సర్వేశ్వరుడు సమస్త మాలిన్యములతో కూడిన మన మనస్సుల ఎందు నిలబడగలడు? ఆ వాడు ఉండటానికి అవకాశం ఉన్నదా? వాడికి రోత ఇట్లా కాబట్టి నిలబడడు. ఎప్పుడు నిలబడతాడయా అంటే నిలుపుకోవటానికి. ఈ కాలుష్యములున్నాయి, అనేక విధములైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటి యొక్క కాలుష్యములను అవత్తు కూడా ఎప్పుడు నశింపజేసుకుంటాడు. అప్పుడు ఆ సన్నివేశ్వరుని గుర్చి మనం ధ్యానం చేయటానికి, వాడు నిలబడటానికి అన్నిటికీ అనువుగా అప్పుడు కానీ తయారు కాదు. అందువలన అలా మనస్సు నిష్కల్మషము కావలను అనేటటువంటి విషయాన్ని ముందు చెప్పి ఇది నిష్కామ కర్మయోగ ద్వారా, కర్మయోగము ద్వారాగా ఇది కామమును వదలి ఫలాపేక్షలు వదలి పరమేశ్వరార్పణంగా చేయటం ముందు నేర్చుకోవాలి. మానవులు నేర్చుకోవాల్సింది ఏమిటి? ఫలమును కోరకుండా, దాని ఎందు అభిలాష లేకుండా. ఈ ఫలమంతా కూడా సర్వేశ్వరార్పణం. సర్వేశ్వరార్పణం అంటే దుబాయ్ సర్వేశ్వరిని కట్టబెడుతున్నామని కాదు. దాని ఎందు ఇది ఒక పని చేశాము అంటే దానికి ఏదో ఒక ఫలమును కోరి చేస్తూ ఉన్నాడు వీడు. అట్లా చేయవద్దు అంటూ ఉన్నారు సర్వే. అదే గ్రహించవలసినటువంటి రహస్యం ఏమిటయా అంటే ఒక ఫలమును కోరవద్దు. ఫలమును కోరకపోతే చేయటం ఎందుకు? చేయటం నీ వంతు విధి. వ్యవసాయం ఉంది, వ్యవసాయం మన విధి. ఎందువలన దైవం మనకు అది విధించాడు కనుక వ్యవసాయం చేయాలి. దాని ఎందు పెద్దగా పండాలను, ఏదో లాభాన్ని పొందాలను అని మాత్రం ఎప్పుడు ఊహించబోకున్నా. దానివలన నీకు చాలా బాధ కలుగుతుంది.
చేయి విధి ప్రకారంగా. చేసిన తరువాత దాని లాభాలాభములను గూర్చి కష్ట నష్టములను గూర్చి నువ్వు వ్యథ చెందవద్దు, సంతోషపడవద్దు. బాగా పడితే సంతోషపడతావు, పడ్డావు అంటే పండనప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. అలా ఉండవద్దు. నువ్వు చేయటం వరకే నీ వంతు. కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన. కర్మ ఎందు నీకు అధికారం ఉన్నది, ఫలముల ఎందు నీకు అధికారం లేదు. ఫలం ఇయ్యవలసిన వాడిని నేను. ఎంతవరకు ఇయ్యవలసి ఉన్నదో అంతవరకు ఇస్తూ ఉంటాను నేను. కనుక నీవు అసలు దాన్ని కోరకపోతే నీకు అసలు బాధే లేదు. ఇది యోగమవుతుంది. కర్మ ఉన్నది, మనం చేసే కర్మ యావత్తు కూడా యోగ రూపాన్ని ధరించును కదా, ధరించును సుమా. ఇలా చేసినట్లయితే అని ఆ కర్మయోగ రహస్యాన్ని చెప్పి దాని చేత పరిశుద్ధమై ఉన్నటువంటి యొక్క మనస్సునకు ఇక జ్ఞానయోగాన్ని చెబుతూ ఉన్నారట. అంటే పూర్వ అధ్యాయానికి ఈ అధ్యాయమునకు ఉన్నటువంటి యొక్క సంబంధం అది. శ్రీ భగవాను వాచ ఏమం వివస్వతే యోగం ప్రోక్తవానకమజయం వివస్వాం మనవే ప్రాహ మనురిక్షాక విబ్రవీతు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. అర్జునుడు అడిగాడు, స్వామి ఇట్లాంటిది ఫలమును కోరకుండా కర్మయోగం చేస్తే, కర్మను ఆచరిస్తే అది ముఖ్య మార్గం, మోక్ష మార్గం కాగలదు అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు ఇది కొత్తగా నా కొరకై కల్పించి చెబుతున్నారా? ఇది వరకు ఉన్నదా? కొత్తగా కల్పించిన దాన్ని దాని ప్రామాణ్యం ఉండదు, ప్రామాణ్యం ఉండదు. ఎందువలన? కొత్తగా కల్పిస్తే ఎవరు ఒప్పుకుంటాడు? నేను చెప్పాను ఈ విషయం అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. దేన్ని ఒప్పుకుంటారు? పెద్దలున్నారు, వ్యాస పరాశర నారద అది మహర్షులంతా కూడా చెప్పారు. వేదములు చెప్పినాయి, పురాణములు చెప్పినాయి, స్మృతులు చెప్పినాయి, ఇతిహాసములు చెప్పినాయి అంటే ప్రతివాడు ఒప్పుకుతేరా? అందువలన అవి ప్రమాణ గ్రంథములు కనుక. అలాగే మనంతటికి మనం నా అభిప్రాయం ఇది అంటే పోతలకు బొమ్మంటాడు. నీ అభిప్రాయం ఎవరికి కావాలి? అసలు ఆధారమై ఏదైనా ఉందా? ఆ ఆధికారికములైనటువంటి శాస్త్రములు ఎందు ఏదైనా ఉందా లేదా అని చెప్పాలి. ఆ కారణం చేత స్వామి ఇది కొత్తగా నా కొరకై కల్పించి చెప్పావా, లేక ఇదివరకే ఉన్నదా లోకంలో? ఇలా కర్మయోగం ఆచరించవలయను, ఫలమును వదలి అని చెప్పి చెప్తున్నావి. ఇది ఇప్పుడు నన్ను ఓదార్చడానికై, యుద్ధరంగమునందు ప్రవేశపెట్టడానికై చెబుతూ ఉన్నావా, లేక ఇదివరకే ఉన్నదా ఇది అంటే చెబుతూ ఉన్నారు సర్వేశ్వరుడు. యమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. అర్జున, నీ కొరకు ఇప్పుడు కొత్తగా నేను సృష్టించి చెప్పలేదా? చెప్పడం కాదయ్యా. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. ఇది అవ్యయం, ఒకప్పుడు నశించిపోయేది కాదు. పూర్వం సూర్యునికి ఉపదేశించాను నేను. పూర్వము వివస్వతే సూర్యునికి ఉపదేశించా ఈ యోగాన్ని యావత్తు కూడా. వివస్వాన్ మనవే ప్రాగ, ఆ వివస్వంతుడు నాడే సూర్యుడు మనువునకు చెప్పాడు. మనువునకు చెప్పాడు. మనురిక్ష్వాక విబ్రవీతు. ఆ మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. ఆ ఇక్ష్వాకు తన కుమారునికి చెప్పాడు. ఇలా వరుసగా వచ్చింది. అనేక మంది వారికి వారు వారికి వారు వారికి వారు ఉపదేశించుకుంటూ రాగా ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మగ మహత యోగో నష్ట పరంతప. ఏవం పరంపర ప్రాప్తం, పరంపరగా ఒకరికొకరు ఒకరికొకరు ఈ దివ్య యోగం ఉన్నది దీన్ని ఉపదేశించుకుంటూ వచ్చారు. ఇమం రాజర్షయో విదుః, రాజర్షులున్నారు. పూర్వం ఈ యొక్క జగత్తునంతా పరిపాలించినటువంటి యొక్క
రాజులకందరికీ తెలుసు సుయోగం. రాజర్షయ రాజులంటే సరిపోవును, కానీ రాజర్షయ అంటున్నారట. ఆ రాజర్షులు అంటే రాజ్యమును పరిపాలిస్తూ రాజ్య పరిపాలన చేస్తూనే ఈ ఆధ్యాత్మిక విషయమునందు ఆది చేరి దాన్ని చక్కగా ఆచరించి జ్ఞానమును సంపాదించి దైవారాధన చేసి వారంతా కూడా ఋషులయ్యారు. రాజ్యం చేస్తూనే మహర్షులయ్యారు వాళ్ళంతా కూడా. అందువలన రాజర్షులు అనే బిరుదు వచ్చింది వాళ్ళకి. అంటే ఎవరైనా సరే ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ ఆ పోయి ఆ అరణ్యములయందు గుహలయందు చేరి తపస్సు చేస్తేనే ఋషి శబ్దం రావలసిన పని లేదు. ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ మహర్షులయ్యారు. వాళ్ళలో ఎన్నో ఉంటుందో మనకు జంజాటం. రాజ్య పరిపాలన అంటే సామాన్య ఒక కలెక్టర్ ఆఫీసుకు పోతే అక్కడ ఎన్ని ఫైళ్ళు ఉంటాయో చెప్పడానికి వీల్లేదు. ఎందువలన అన్ని రకాలు వస్తూ ఉంటాయి అక్కడ క్షణం తీరుకుంది. ఎందువలన అంటే జిల్లా మొత్తానికి కూడా హెడ్ క్వార్టర్ కనుక ఆయన అన్నీ చూడాలి, తీరికొండటం ఉండదు. అట్లాంటి బాధ మనకేమన్నా ఉందా? లేదుగా. ఆ ఉద్యోగం లేదు మనకు, ఆ బాధ లేదు. ఇక ప్రభుత్వం రాజ్య పరిపాలన అంటే ఎన్ని విషయములతో కూడుకొనది, అన్ని విషయములు ఉన్నప్పటికీ వాళ్ళు పరమార్థతత్వాన్ని వదిలిపెట్టలా, అన్ని విషయముల్లో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నప్పటికీ ఆ పరమార్థతత్వం ఉన్నది సర్వేశ్వరుని మాత్రం ఒక్కప్పుడు కూడా వాళ్ళు మరిచిపోలేదు. మరిచిపోక ఆ సర్వేశ్వర ఆరాధన చేసి ఈ యోగములు అభ్యసించి ఈ యొక్క కర్మయోగములు ఎవరితో కూడా కర్మయోగాన్ని అభ్యసించి మహర్షులయ్యారు. అంత జంజాటంలో ఉండి కూడా ఇక సామాన్యమైనటువంటి యొక్క కుటుంబంలో మనకున్న జంజాటం చాలా స్వల్పం, పరిమితమైనటువంటిది. ఇందులో ఉండి ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆ రాజర్షయో విదుహు, వాళ్ళంతా కూడా రాజర్షులయ్యారు అంటే ఎలా అయ్యారు? దీనివల్లనే, ఆ భగవద్ ఆరాధన వల్లనే. కాబట్టి ఎవరైనా మహర్షులు కావచ్చును, వాడు చేసే పని బట్టి ఉంటుంది, కానీ ఉన్నటువంటి యొక్క స్థితిని బట్టి వాడి యొక్క దీన్ని బట్టి ఉండదు. వాడు చేసినటువంటి పని బట్టి పైమెట్లకు వెళ్ళిపోవచ్చు. అలా వచ్చింది క్రమంగా ఒకరికొకరు ఈ పరమ రహస్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. రాగా రాగా కొంతకాలం వచ్చే వరకు ఈ అఖండమైనటువంటి యొక్క కాలవాహిల్లో మరుగుపడిపోయింది, నశించిపోతూ ఉంటాయి, అని శాశ్వతంగా ఉండవు. ఎందువలన అంటే కాలము, ఈ కాలం ఉన్నది అఖండమైనటువంటి యొక్క కాలం, చాలా దీనికి ఆది లేదు, చివర లేదు కాలానికి. ఆ విభుస్వరూపమైనటువంటి యొక్క కాలం ఉన్నది ఈ కాలంలో, ఏ కాలంలో, అనంతమైన కాలంలో ఎక్కడ ఏమి జరుగుతూ ఉన్నదో, ఎన్ని విశేషాలు జరుగుతూ ఉన్నాయో, ఏమి విచిత్రములు జరుగుతూ ఉన్నాయో ఎవరికి తెలుసు? తెలియదు. ఆ కాల మహిమ చేత కాలం ఎక్కువగా గడిచినందువలన యోగో నశించిపోయిందేయా. యోగం ఉన్నది ఇప్పుడు నీకు చెప్పడం కాదు, ఎప్పుడో ఆది ఎందు, సృష్టి ఆది ఎందు వ్యవస్థతే సూయునికి ఉపదేశించాను నేను. ఉపదేశిస్తే అది వరుసగా చాలా కాలం వచ్చింది ఈ లోకంలో, వచ్చి 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 ఆ కాల ప్రభావం చేత కొంతకాలానికి నశించిపోయినాయి. అనేక విద్య లేవత్తు కూడా మనకు నశించినాయి ఈ భారతదేశంలో. అనేక విద్యలు నశించిపోయినాయి. ఎందువల్ల అంటే కాల విలంబం వల్ల కాలానికి పట్టిన దోషం ఇది. ఆ బహుకాలమైన కారణం చేత ఒకటి, తరువాత భారతీయుల్లో ఉన్న ఆ దుర్గుణం ఇంకోటి ఉంది. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద విద్యలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్న దుర్గుణం ఏమిటయా అంటే ఒక విద్యను సంపాదిస్తే, వీడు ఎవరో మహాపురుషులు చెప్తారు, ఆ చెప్పిన విద్యను ఇతరులకు చెప్పరు. చెబితే మన గొప్పతనం పోతదేమోను అనే యొక్క సంశయం ఇలా చెప్పిన కొలది వీడి గొప్పతనం వచ్చేస్తుంది. ఆ రహస్యం తెలుసుకోలేక ఆ ఇతరులకు చెబితే మన గొప్పతనం కాస్త పోవునేమోనని చెప్పి చెప్పరు.
ఇలా చెప్పకుండా కొంతకాలం గడిచే వరకు ఎప్పుడు ఠకామని వాడు పోతాడు, ఠకామని పోతాడు. అంతటితో పరిసమాప్తం ఆ విద్య. అనేక దివ్య మంత్రములన్నీ అలా పోయినాయి. ఇప్పుడు ఏదైనా మంచి పాము మంత్రం ఉంటుంది అనుకోండి, వాడి దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి చెప్పమనండి, చెప్తాడేమో వాడు, చెప్పడు. అనేక మందికి ఉపయోగిస్తుంది ఇది, అనేక మంది నేర్చుకుంటే అదే విశాల భావం ఉంటే చెప్పవచ్చు. అది లేదుగా, లేని కారణం చేత యోగములన్నీ నశించినాయి, యోగములన్నీ కూడా నశించిపోయినాయి. బందర్లో ఉండేవాడట ఒక అతను, అతను నవఖండ యోగం చేసేవాడు. నవఖండ యోగము అంటే శరీరం 9 ముక్కలుగా అయిపోతుంది. ఈ చేతికి ఈ చేయే, ఈ కాలుకు కాలే, దేనికి అది విడిపడిపోతాయి. ఇప్పుడు మనకంతా కలిసి ఉంది శరీరం. ఆ యోగమును అభ్యసించిన వానికి అట్లా కాదు, ఇవన్నీ దేనికి అది విడిపోతాయి. 9 ముక్కలు అవుతుంది శరీరం. ఆ యోగాన్ని వాడు అభ్యసించాడు, నేర్చుకున్నాడు. ఈ 4 తోవలు కలిగిన కోడల్లో వచ్చి చేసేవాడు యోగాన్ని. 4 తోవలు కలిసినటువంటి కోడల్లోకి వచ్చి చేసేవాడు. 9 ముక్కలై పడేవాడు వాడు. ఈ జనం అంతా బాగుపడేది, ఏమిటి రా వీడు 9 ముక్కలైపోయాడు, ఎవడో నరికిపోయాడు వీడిని, ఎవడో నరికిపోయాడు. నరికిపోయాడని అనుకోవడానికి రక్తం లేదే, ఎక్కడ నరికినట్టు కనిపించట్లా, ఏ అంగానికి ఆ అంగం పుట్టినట్టుగా ఉంది. ఇది ఎవరు నరికింది కాదు, మరి ఏమిటిట్లా 9 ముక్కలైపోయి ఉంది శరీరం అని విచిత్రం, భ్రాంతి కాదు మరి విచిత్రమైన విషయంగా చూస్తూ వీళ్ళంతా జనమంతా 200-300 జనం పోగైన తర్వాత అప్పుడు తగ్గేవి టక్ 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 కదలేదని కలుసుపోయి మైటై కూర్చునేవాడు. కూర్చునేది నీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు చూసుకుపోతూ ఉండేవాడు. విచిత్రమైనటువంటి మా ఊళ్ళో ఒక ఆయన మిలిటరీకి పోయాడు, గౌడ అతను చెప్పాడు. వీళ్ళంతా ఆ బొంబాయి ప్రాంతంలో అరణ్యంలోకి పోయారట మిలిటరీలో వాళ్ళంతా, ఏదో సెలవిచ్చారు ఆ వేళ, అంత కలిసి లోపలికి పోయారు. లోపలికి పోతే ఇదే ఈ యోగాన్ని అభ్యసిస్తున్నాడు వాడు ఒకడు, అక్కడ ఈ ముక్కలన్నీ పడి ఉన్నాయట. ఏమిటి రాయి ఆ ముక్కలు పడిపోయి ఉన్నాయి, ఈ ముక్కలు ఎవడన్నా నరికారా అంటే ఎక్కడ గాయంగా నరికినట్టు కానీ ఎక్కడా లేదు. ఇదేమిటో చిత్రంగా ఉంది, తలక తలక అనిపిస్తూ ఉంది, కళ్ళు కళ్ళు చూస్తున్నాయి, అంత చిత్రంగా ఉంది, ఈ తల ఇంతవరకు ఊడిపోయి ఉంది, చిత్రంగా ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నారట. ఇదేంటో తెలుసుకుందాం అసలు. అంటే 1 గంట అయిపోయిన తరువాత కదిలి అవయవములు కదిలి టక 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 కలిసిపోయినాయి. మా ఇది కూర్చుంది, కూర్చుంటే అడిగారట ఇది ఏమిటని. అంటే ఇది నవఖండ యోగము అని అంటారు, నవఖండ యోగము అని అంటారు. అంటే మరి ఇట్టి స్థితిలో ముక్కలు ముక్కలై ఉన్నావు కదా, మరి ఏదైనా పెద్ద పులులు చిరుత పులులు ఇలాంటివి వస్తే చినిపోతాయే, అంటే అట్లా తినలేవు. యోగంలో ఉండగా సమీపించను కూడా సమీపించలేవు. మీరంతా రావటం నాకు కనిపిస్తూనే ఉన్నది, మీరు ఇక్కడ కూర్చోవటం అంతా నేను చూస్తూనే ఉన్నా, నాకు అంతా తెలుస్తూనే ఉన్నది. ఇది ఒక యోగం అని చెప్పి చెప్పారు. మరి అలాంటి యోగములన్నీ కూడా నశించిపోయినాయి మనకు ఇప్పుడు. ఇప్పుడు అవి కూడా ఎక్కడ కనిపించట్లా. కనిపించడలేదు. ఎందువలన అంటే నశించినాయి. ఈ కారణం చేత కాల వాకిని ఎందు ఆ కాల దోషం వలన తరువాత వాళ్ళు ఇతరులకు ఎవరికి చెప్పని కారణం చేత ఇలాంటివి ఎన్నో నశించిపోతూ ఉన్నాయి. అలాగే ఈ యోగం కూడా నశించిపోయిందయ్యా బహుకాలమైన కారణం చేత. వరుసగా కొంతకాలం వచ్చింది, వచ్చి కూడా నశించింది మధ్యలో. యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హే తదుత్తమం
సయేవాయమయాతేజ యోగ ప్రోక్త పురాతనహం. పురాతన చాలా ప్రాచీనమైనటువంటి నీ యోగం ఇప్పుడు నీకు కొత్తగా నేను కల్పించి చెప్పింది కాదు. అది ఆ పురాతనమైనటువంటి యొక్క ఆ యోగాన్నే ఇప్పుడు నీకు మళ్ళీ చెప్పాను నేను. ఎందువల్ల అంటే భక్తోసి నా భక్తులవని మే సఖాచేతి స్నేహితులవని పరమరహస్యం ఇది. పరమరహస్యమైనటువంటి యొక్క విషయం అయినప్పటికీ నా యొక్క భక్తుడవు గనుక స్నేహితుడవు గనుక ఉత్తమమైనటువంటి రహస్యాన్ని నీకు చెప్పానయ్యా అర్జున. అర్జున వాచ అంటే అర్జునుడు అంటున్నాడు. అపరం భవతు జన్మ పరచమ వివస్వత కథమే తద్విజానీయాం తమాదౌ ప్రోక్తవానితి. అపరం భవతు జన్మ. స్వామి సృష్ట్యాది ఎందు సూర్యుని చెప్పావు నీవు, నాకంటే 6 మాసములు పెద్ద నీవు, నాకంటే 6 మాసములు పెద్ద నీవెక్కడా, నాకంటే 6 మాసములు పెద్దవైనటువంటి నీవెక్కడా. సృష్ట్యాది ఎందు సూర్యునికి చెప్పానంటూ నావే. పరం జన్మ వివస్వత ఆ వివస్వంతుడు నాడే సూర్యుడు చాలా ప్రాచీనుడు కదా. కథమే తద్విజానీయాం సమాదౌ ప్రోక్తవానితి. నాకంటే 6 మాసములు మాత్రమే పెద్దవే నీవు, అట్టి నీవు సూర్యునికి చెప్పాను నేనంటావేమిటి? ఎక్కడ నాకు అలా తగ్గు, మనం ఇప్పుడు పుట్టాం. అటువంటి నీవు ఆ సృష్ట్యాది ఎందు ఆ యొక్క సూర్యునికి చెప్పానని చెప్పి చూస్తున్నావే, ఇది నమ్మదగిందేనా? నమ్మటానికి శక్యమేనా ఇది? నిన్నగాక మొన్న పుట్టినటువంటి వాడవు నీవు, సూర్యుడో ఎప్పుడో జగత్తు పుట్టినప్పుడు పుట్టినటువంటి వాడు వాడు. అట్టి సూర్యునికి చెప్పాను నేను చెబుతూ ఉన్నావే. కథమే తద్విజానీయాం. కథం ఏతత్ విజానీయాం, దీన్ని ఎలా సరిపెట్టుకోవాలన్నయ్యా నేను? ఎట్లా? పెద్ద పులి నీళ్లు తాగుతుందట, ఆ దిగువులోకి వచ్చి తాగుతుందట ఒక జింక పిల్ల, తాగుతుంటే అందట ఏయ్ నీ ఎంగిలి నీళ్ళంతా నాకు రావటల్లా అన్నదట పెద్ద పులి. అంటే అదందట నీవు ఎగువను ఉండి తాగుతూ ఉన్నావు, నేను దిగువను ఉండి తాగుతూ ఉన్నాను, నీ ఎంగిలి నాకు వస్తూ ఉంటుంది కానీ నా ఎంగిలి నీకెలా వస్తుంది? దిగువును నేనున్నా ప్రవాహానికి, ఎగువును నీవు ఉన్నావు, నీ ఎంగిలి నాకు రావచ్చు, అంతేగాని నా ఎంగిలి నీకెలా వస్తుంది? అంటే నీ ఎంగిలి నీళ్ళు నీళ్లు నాకు తాగించావు కనుక నిన్ను చంపుతానందట, చంపుతాను. అంటే ఈ మాట చెప్పింది, నేను నువ్వు చంపటానికి నా ఎంగిలి నీవు తాగలేదు, ఇప్పుడు తాకపోతే 1 సంవత్సరం నాడు ఒకసారి నన్ను నువ్వు ధిక్కరించరా అందట. ఒకసారి 1 సంవత్సరం నాడు నన్ను నానా మాట్లాడినావుగా, నేను పుట్టి 6 నెలలు అయింది, 1 సంవత్సరం కాలేదయ్యా, నేను పుట్టి 6 మాసములు. 1 సంవత్సరం నాడు నన్ను తిట్టావంటావు, నేను అసలు పుట్టనులేనా? నువ్వు పుట్టకపోతే నీ తల్లి కాబోలే అని పట్టుకుని కొరికిందట. ఏదో ఒక మేష, ఏదో ఒక మేష ఏమిటే అంటే దాని స్వభావం స్వభావసిద్ధమైనటువంటి ఏదో ఒక వంక పెట్టాలిగా మరి, లేకపోతే ఎట్లా? ఆ 6 మాసముల వయస్సులో ఉన్నటువంటిది కదా 1 సంవత్సరం నాడు చేసింది, ఎలా సరిపడదు? అట్లాగే నేను సూర్యుడికి చెప్పానంటావేమిటి? సూర్యుడెక్కడా, నీవెక్కడా?
అన్నాడట. శ్రీ భగవాను వాచ అంటే అంటూ ఉన్నారు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాజహం వేద సర్వాణి నత్వం వేత్త పరంత పావో. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. అర్జున, ఇది ఒక్కటే జన్మ కాదయ్యా మనకు, ఇది ఒకటే జన్మ కాదు, బహుని చాలా జన్మలు గడిచిపోయినాయి, నీకు గడిచిపోయి నాకు గడిచిపోయి. ఇప్పుడు కొత్తగా మనం పుట్టలా, ఇది వరకు అనేక సార్లు ఇలా పుట్టడం వెళ్ళిపోవటం ఇలా చాలా జరిగిపోయినాయి. తాన్యహం వేద సర్వాణి. అయితే నీవెలా పుట్టావో పుడుతూ ఉన్నావో అట్లాగే నేను అనేక పర్యాయములు ఈ భూమి మీదకి వచ్చా, కానీ ఎన్ని జన్మలు గడిచింది? తాన్యహం వేద సర్వాణి, నీకెన్ని జన్మలు గడిచింది, నాకు ఎన్ని జన్మలు గడిచింది, అదంతా నాకు తెలుసు, నాకు తెలుసునయ్యా. నత్తం వేర్థ పరంతప, నీకు తెలియదు, నీకెన్ని జన్మలు గడిచిందే నీకు తెలియదు. నా సంగతి ఏం తెలుసు నీకు? నాకు తెలుసు, నీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తింది, ఇక ఎన్ని జన్మలు ఎత్తబోయేది అంతా తెలుసున్నావు. కానీ నత్వం వ్యర్థ, నీకు మాత్రం తెలియదు, ఈ జన్మ సంగతే తెలుసు, ఇంతవరకే తెలుసు. అయితే అర్జునునకు జన్మ పరంపర ఉన్నది, జన్మలు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాం మనం అనే విషయమే తెలియదా, అనే విషయమే తెలియదా? మరి ఈ ప్రశ్న ఎందుకు వేశాడు అంటే మనకే తెలుసు. ఎట్టి పామరుడు కూడా వెనకటి జన్మలో ఏం చేశానో పాతకం ఇది వచ్చి పడిందని అంటూ ఉంటాడు. అంటే వెనుక కూడా ఒక జన్మ ఇచ్చారు అని ఎట్టి పామరుడు కూడా చెబుతూ ఉన్నాడు. అట్టి స్థితిలో ఆ అర్జునుడికి తెలియదా అంటే తెలుసు. తెలిసినప్పటికీ ఆ సర్వేశ్వరుడు ఈ విషయంలో ఏమి చెబుతాడు, ఈ జన్మ పరంపరల విషయాన్ని గుర్చి ఏమి చెబుతాడు, అది విందామని ఉద్దేశం చేత అడగటమే కానీ జన్మలు ఎత్తడం తెలియక కాదు అర్జునునికి. అనేక జన్మలు గడిచిపోయినాయి అని చెబుతూ ఉన్నారు, నీకు గడిచిపోయింది నాకు గడిచిపోయింది. ప్రతి జన్మ ఎందును అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు, అనేక మంది సహోదరులు, అనేక మంది బంధువులు, ఇట్లా ఎన్ని వందల మంది ఉన్నారో అంతులేదు. ఏ జన్మకి ఆ జన్మకే వేరు కదా. వీటి ఎందు అన్నిటి ఎందు వీడు చేసినటువంటి యొక్క కర్మ ఎంత ఉన్నదో అంతులేదు. ఈ జన్మ పరంపరల ఎందు చేసినటువంటి యొక్క కర్మ ఉన్నది అది అంతులేదు, రాశీభూతమై ఉన్నది. రాశీభూతమై పెద్ద కొండలున్నట్టుగా ఉంది కర్మ. కర్మ ఇంత అని పరిమితి లేకుండా ఉంది. అందువలనే మూడు రకాలుగా నిర్ణయించారు కర్మని. కర్మను మూడు రకములుగా నిర్ణయించారు.